వెల్కమ్ టు జీవనది గోదావరి ఛానల్ ఇటీవల వశిష్ఠ గోదావరి వరదల కారణంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని అనేక ప్రదేశాలన్నీ కూడా జలమయమయ్యాయి ఈ వీడియోలో మీరు పూర్తిగా గమనించవచ్చు నరసాపురం నుండి పాలకొల్లు వెళ్ళేటువంటి పరిసర ప్రాంతాల్లో అనేక ప్రాంతాలు నీటి ముంపుకి గురయ్యాయి ఇక్కడ రోడ్డు పక్కన ఉండేటువంటి రహదారుల పక్కన ఉండేటువంటి చిన్న చిన్న విగ్రహాలు అలాగే అనేకమైనటువంటి పంట తోటలు కొబ్బరి తోటలు వరి చేలు ఇవన్నీ కూడా నీటిలో మునిగిపోయాయి రహదారికి అటువైపున ఇటువైపున కూడా కాలవలు చెరువులు ఇవన్నీ నిండడంతో దానికి తోడు ఈ గోదావరి వరద తోడవడంతో మరింతగా నీటి ఉధృతి పెరిగి అనేక ప్రదేశాలన్నీ కూడా ముంపుకి గురయ్యాయి మీరు ప్రతి అంశాన్ని మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక మీరు ఈ యొక్క నీటికి ముంపుకు గురైనటువంటి అనేకమైనటువంటి ప్రాంతాలను మీరు చూడవచ్చు అనేక మందికి ఈ యొక్క గోదావరి వరద పాపం చాలా కష్టాలను మిగిల్చింది వరద తగ్గినప్పటికీ కూడా వరద ఉధృతి తగ్గినప్పటికీ కూడా ఎగువ నుంచి వచ్చేటువంటి ప్రవాహం తగ్గినప్పటికీ కూడా లోతట్టు ప్రాంతాలన్నీ ఇంకా ముంపులోనే ఉన్నాయి మీరు గమనించినట్లయితే అనేక ప్రదేశాల్లో జనజీవనం కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది మీకు ఈ ఛానల్ కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్రతి వీడియోని ఎండింగ్ వరకు చూడండి కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ని తెలియచేయండి అలాగే నా వీడియోలన్నిటినీ కూడా తప్పనిసరిగా మీరు చూడండి మరిన్ని వీడియోలతో మీ ముందుంటాను